మేమైతే 10 అయితే బయలుదేరుతున్నాం, ఎందుకంటే చిన్న ఫంక్షన్ అయితే ఉంది మాకు. 1/2 కిలో అయితే అద్దంకి అయితే వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది, అద్దంకి వెళ్తే నాకు చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే మమ్మల్ని కదా అందుకోసం చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాం. ఫంక్షన్ చూసుకొని ఆ నైట్కి నైటే వస్తాము ఈరోజు. మన నేనైతే నా పుట్టింటికి అయితే వచ్చాను, ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కొద్దిగా ఇక్కడైతే చిన్న ఫంక్షన్ జరుగుతుంటే వచ్చాము, అందుకోసం అయితే ఈరోజు వీడియో తీస్తున్నాను. మా పుట్టింటికి అయితే వచ్చాను, నాకు చాలా హ్యాపీగా ఉంది. అది వాడికి కూడా హ్యాపీగా ఉందంట, హ్యాపీగా ఉంది అని కూడా వాడికి కూడా హ్యాపీగా ఉందంట. నేనైతే ఇక్కడ వచ్చిన కాడనుంచి అయితే ఇంకా ఫంక్షన్లోనే ఉన్నాను. ఇంకా అమ్మోళ్ళ కాడికి వెళ్తే వెళ్ళలేదు, వెళ్తున్నాను ఇప్పుడైతే. ఇంకా వెళ్ళేది కూడా చూపిస్తాను రండి, సరేనా? మా చెల్లి అరవ బాగు ఇంట్లో అయితే మా అన్నయ్య వాళ్ళు లేరంట, ఎందుకంటే మా అల్లుడు చెప్పాడు. మా అన్నయ్య కొడుకు అయితే ఇంట్లో ఉంది. మా చెల్లెలు, మా అమ్మే, మా అమ్మ చెల్లెలు, మా అన్నయ్య పిల్లలు 3 వాళ్ళైతే ఉన్నారు. చూపిస్తాను రండి, నచ్చితే మాత్రం లైక్. అరవ బాగు చాలా రోజుల కాడనుంచి అయితే 4 తర్వాత ఇప్పుడు వచ్చాను మా పుట్టింటికి. అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే పుట్టింటికి వస్తే ఎవరైనా ఆడపిల్లలు హ్యాపీగానే ఉంటారు. నాకు ఇంకా హ్యాపీగా ఉంది. మా అమ్మకి చూడాలని, మా చెల్లెలకి చూడాలని అయితే నాకు ఆదర్శంగా ఉంది. వీడు పుట్టినప్పుడైతే ఇక్కడికి వచ్చాను ఆపరేషన్ కానీ, వీడు మళ్ళీ 3 పిల్లడు కాక ఇక్కడే ఉన్నాను, తర్వాత వెళ్ళాను. చూపిస్తాను రా. గొందిలో అయితే ఒక్కళ్ళు కూడా లేరబ్బా, ఎందుకంటే అందరూ కూడా పండుగన్నారు. 10 కదా టైం, 10 దాకా ఎవరు లేచి ఉంటారు ఇంకా. అందుకోసం ఇంకా ఆ ఫంక్షన్ కాడే సరిపోయింది నా పని అంతా కూడా. ఆ ఫంక్షన్ అయిపోయాకల్లా లేట్ అయ్యిద్ది, మళ్ళీ ఇంకా పండుగ ఇంకా లేకవరేమని వచ్చాను ఒకసారి చూద్దామనేది. ఇక్కడికి వచ్చాకల్లా అందరు పండుగని ఉన్నారు. మా చెల్లెలు టీవీ వేసుకుని ఉంది, మళ్ళీ లేసే ఉంది అనుకుంటా, లేచే ఉంది. ఈ పిల్లలు అయితే పండుకున్నారు. మా కుక్క కూడా చూసారు, ఎట్టా చూస్తుంది ఎవరైనా వచ్చారేమని. నేను బాగా గుర్తు దానికి. చూసారా ఇల్లు ఎలా ఉందో, ఎందుకంటే ఆ కుక్క మాత్రం ఎవరు వచ్చినా కానీ ఎవరు వచ్చారా ఏందని చూస్తూ ఉంటుంది. ఆ కుక్క అయితే చాలా అలవాటైంది. మా అన్న అయితే చిన్నప్పుడు చిన్న పిల్ల కానించి పెంచుతున్నాడు ఆ కుక్కగా. ఇది ఆ కుక్క అంటే చాలా ఇష్టం మా అన్నయ్యకైనా మా నాన్నకైనా కానీ. మా నాన్న ఉన్నప్పుడు అయితే చిన్న పిల్ల, అది చిన్న పిల్ల అయితే అప్పుడు తెచ్చి పెంచాడు మా నాన్న అయితే. ఇంకా మా అన్నయ్య కూడా బాగా అలవాటు చేసుకునే కల్లా అది ఎవరు వచ్చినా కానీ కలిసిద్ది. నాకు కూడా గుర్తుపట్టింది కాబట్టి అది అరవలేదు. చూసింది, చూశారు కదా ఎట్టా లేచి చూసిందో, అది ఎవరైనా వచ్చారేమో లేచి చూస్తుంది. ఆ కుక్క అయితే కుక్క విశ్వాసం అట్టా ఉంటుంది. ఎవరికైనా సరే కుక్కలకు పెంచుకుంటే చాలా చాలా మంచిది. కాకపోతే మా ఇంట్లో అయితే అంత మేము ఉండేది సొంత ఇంట్లో కాదు కదా, అందుకోసం అయితే నేను కుక్కలకి ఇదే పెంచటం లేదు. ఈ చిన్న చిన్న కుక్కలు ఉన్నాయి మాకు, బొచ్చు కుక్కలు. ఈ 3 కుక్కలకి పెంచుకుంటే చాలే, సొంత ఇల్లు ఉన్నప్పుడు అప్పుడు చూసుకుందాం అనుకొని అయితే కుక్కలకైతే పెంచటం లేదు ఇప్పుడైతే. మీరు పెంచే వాళ్ళైతే పెంచండి అబ్బాయి, చాలా చాలా మంచిది. ఎందుకంటే నేను ఒకప్పుడైతే నేను పెంచాను. స్వామి అయితే మాలయ్యకు ముందు అయితే పొద్దాలు తెచ్చేవాడు, అయితే పిల్లలకైని కుక్కలకైనా అయితే తెగ తెచ్చేవాడు. ఇంట్లో తెచ్చి పెంచుకునేవాడు. దానికి ఒక గూడు కట్టి స్వామి మొత్తం తయారు చేసేవాడు, అయితే దాన్ని బాగా అలవాటు చేసేవాళ్ళం. కాకపోతే మాకు పడి రాలేదు. కుక్కలు కొద్దిగా పెద్ద కానీ ఎవరో ఒకళ్ళు తీసుకుని వెళ్ళేవాడు, పడరాటం కాదు. కాకపోతే ఉండేవి కాదు మా కాడ, నచ్చేవి ఎవరికైనా. బాగా పెంచేవాళ్ళం, బొద్దుగా ఉండేవి, బొద్దుగా ఉండి మగ కుక్కలకే తెచ్చుకునేవాడు విష్ణు అయితే. అందుకోసం ఆడ కుక్కలు వద్దు, మళ్ళీ పిల్లలు లేస్తే మళ్ళీ పెద్దలేము. ఒక్క కుక్క అయితే సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది, ముద్దుగానే పెంచేవాడు విష్ణు అయితే. అందుకోసం అయితే బాగుండేది. అప్పుడు పెంచడం మళ్ళీ మేము నరసరాపేట వచ్చిన కాడనుంచి అయితే మేము కుక్కలకైతే తెచ్చుకోవటం లేదు. చిన్న కుక్క ఉంది ఇంకా, ఎట్టకు చూస్తున్నాడు చూసా. మా అమ్మ అయితే నిద్రపోయింది, పొద్దున్నే లేచి ఈ పొద్దున్న ఉంటామో లేదో గుర్తులేదు. ఎందుకంటే ఈరోజే ఫంక్షన్ అయిపోగానే వెళ్తాం, వెళ్ళేటప్పుడు ఒకసారి చెప్పి వెళ్దాంలే అని వచ్చాను. అమ్మోళ్ళు అందరూ కూడా పండుకున్నారు, మా చెల్లెలు అయితే లేచే ఉంది. చూపిస్తాను, నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డైలీ ఫాలో అవ్వడం ట్రై చేయండి, డైలీ ఫాలో అవ్వడం ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ని
బెల్ ఐకాన్ చిన్న కొట్టేసి, సరేనా? ఫంక్షన్ అయిపోయాకల్లా బాగా రెండయింది. ఇప్పుడైతే రెండయ్యాకల్లా ఇంకేం చేయాలో అర్థం కాక స్వామి అయితే ఇంటికి వెళ్దామరా, పీఠం కాడ ఎవరు లేరు స్వామి, వెళ్దామన్నాడు. అందుకోసం అయితే వెళ్తున్నాం. రెండయింది ఇప్పటికే. ఇంకా ఇప్పుడు మొదలు పెడితే ఇంటికి వెళ్తాం. ఇప్పుడు కనుక వెళ్తే ఇంకా నాలుగింటికల్లా వెళ్తాం. చిన్నగా వెళ్ళేది కదా, పిల్లడు ఉన్నాడు అందుకోసం. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి.